ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరిమణులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అసలు మనము ఏ క్రైస్తవులము అని చెప్పుకోవాలి అంటే, ఎవరైనా దైవమును నమ్ముతున్నారంటే అసలు ఎందుకు నమ్మాలంటే దైవాన్ని, దైవమును అసలు ఎందుకు నమ్మాలి మానవుడు లేకపోతే నరుడు, నరుడు అనే వాడికి దైవము యొక్క అవసరము ఏంటి చూసుకుంటే, ఆది కాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే దాము తినవద్దన్న పండు తిన్నాడో అప్పుడు ఏమైపోయాడండి, పడిపోని స్థితిలో నుండి పడిపోయిన స్థితిలోనికి పడిపోయాడు. ఇప్పుడు ఈ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవాళికి లేదా నరులకు పడిపోని స్థితిలోనికి, ఆదాము యొక్క పడిపోని స్థితిలోనికి వెళ్ళడానికి ఎవరు అవసరమండి? దేవుడు అనేవాడు అవసరము. దేవుడు అనేవాడు అవసరం. ఎందుకు? పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోని ఆదాము స్థితిలోనికి మనలను రూపాంతరపరచడానికి మనకెవరు అవసరమండి? దేవుడు అవసరము. మరి అసలు ఈ దేవుడు ఏమని చెప్తున్నాడండి? ప్రత్యక్షమవుచూ ఉన్నాడు అంటాడు. కన్న నుంచి మనం అలాగే గ్రంథం వరకు తీసుకుంటే వాక్కు ప్రత్యక్షమవుచూ వచ్చుచుండెను అంటుంది. అనేక గ్రంథాల్లో మనం చూస్తాం, యిర్మీయా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ ఏమని చూస్తామండి, వాక్కు ప్రత్యక్షమాయెను అంటున్నాడు. అంటే దేవుడు ప్రత్యక్షమవుచూ ఉంటాడు. ఎవరికి? తన యందు భయభక్తులు నిలిపిన వారికి అందరికీ కూడా, ప్రవక్తలకు కూడా ఆయన ఏం చేయుచూ వస్తున్నాడండి, గూఢ వాక్యములను రహస్యమైనటువంటి మర్మాలను చెప్పుచూ వచ్చుచున్నాడు. మనము చూసుకుంటే ఏలియా ఆరోహణం అవడానికి ఏమండి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి ప్రయాణము చేయుచుండగా ఏమండి ఎలీషా దగ్గరకు ఆ ఊరి ప్రవక్తలు వచ్చి అడుగుతూ ఉంటారు, నేటి దినమున నీ గురువు పరమమునకు ఆరోహణమవున నీకు తెలియనా అని. అంటే ఏంటండి, జరగబోవు సంగతులను దేవుడు ప్రవక్తలకు చెప్పుచూనే వచ్చుచూ ఉన్నాడు. అలాగే అసలు ఈ రోజున మనము చూసుకుంటే అసలు మనకు దేవుని యొక్క అవసరం ఏమున్నది? ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు, లేకపోతే ఆదాము కంటే అవ్వ ముందు దాన్ని తీసుకుని దాన్ని ఆశించి దాన్ని తిని తర్వాత ఎవరికి ఇచ్చిందండి, తన పనిమిటి అయినా ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా ఏం చేశాడండి, ఆ పండును తిన్నాడు. తిన్న తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని గురించి కాదు, కానీ అక్కడ ఏంటి అంటే అవ్వ ఒక నిర్ణయము తీసుకుంది. ఏమండి ఏ నిర్ణయము? ఆ పండును ఆశించి దానిని తిందామనే నిర్ణయము తీసుకోవడం ఎవరి స్వాధీనంలో ఉంది? అవ్వ యొక్క స్వాధీనంలో ఉంది. ఆ నిర్ణయము తీసుకుని, అంటే ఆ నిర్ణయానికి ముందు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆవిడ ఎలా తీసుకొచ్చింది? క్రియారూపకముగా జరిగిచ్చింది. ఏమండి అలాగే ఇప్పుడు నేను క్రియల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ అక్కడ ఏంటి అంటే ఒక చెడు నిర్ణయం తీసుకుంది. ఒక చెడు నిర్ణయము, లేకపోతే తెలివి తక్కువ నిర్ణయము అంటాం, లేకపోతే బుద్ధి తక్కువ నిర్ణయము అని అంటాం. ఇప్పుడు మనకెందుకు కావాలి దేవుడు అంటే ఏమండి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి. మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసుకుంటూ ఉంటే పలుమార్లు శోధకుడు ఎవరిని శోధించాడండి, యేసు ప్రభువారిని శోధించాడు. అక్కడ చూసుకుంటే ఇంకా ముమ్మారు శోధించానని ఉంటుంది. ఎన్నిసార్లండి? ముమ్మారు శోధించాడండి. కానీ ఆ శోధనను ఆయన ఏం చేశాడు? జయించాడు. ఏంటి వాడు చెప్పిన మాటలను, అంటే దేవుడు కూడా మాటను ఇస్తాడు, వాడు కూడా ఏమిస్తున్నాడండి, యేసుప్రభువారికి ఒక మాటను ఇస్తున్నాడు. ఆ మాటను యేసుప్రభువారు జరిగించలేదు, కాబట్టి ఆయన జయమొందాడు. ఇప్పుడు మనము కూడా అనేక మాటలు వింటూ ఉంటాము, అనేక మాటలు వింటూ ఉంటాము, కానీ దైవం మాటలు ఏవి, ఇతర మాటలు ఏవి అనేది గుర్తుపట్టే వివేచన మనకు కావాలండి. 1 రాజులు 11వ అధ్యాయము 9 నుండి 11, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదని సొలొమోనుకు సెలవిచ్చినను లేక ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను గనుక ఆయన ఆ ఆజ్ఞలను ఏం చేశాడండి, త్రొక్కివేశాడు, లేకపోతే తిరస్కరించాడు, లేకపోతే నెరవేర్చలేదు. అంటే ఏం చేశాడండి, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయము మంచిదా చెడుదా అంటే చెడ్డది నిర్ణయం. అందువలన అతడు ఏం అతడు కోల్పోలేదు, కానీ ఆ ఇస్రాయేల్ యొక్క రాజ్యాన్ని అతని కుమారుడు కోల్పోయాడండి. అతని కుమారుడైన రెహబాము కాలములో
పది గోత్రాలు ఒకదానికి ఇవ్వబడితే ఇంకొక గోత్రం ఎవరికి ఇవ్వబడిందండి? దావీదు వంశస్థులకు ఇవ్వబడింది. మిగతా పది వంశాలు కూడా ఎవరికి ఇవ్వబడ్డాయంటే అతని యొక్క దాసునికి లేకపోతే యరొబాముకి ఇవ్వబడ్డాయండి. అంటే ఎందువలన కేవలము ఒక నిర్ణయము తీసుకోవడంలో ఈ సొలొమోను ఏమైపోయాడండి, ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే వెనకబడ్డాడు అని చెప్పొచ్చు, లేకపోతే సరైన నిర్ణయం తీసుకోవడంలో సొలొమోను అపజయం పొందాడు. ఏమండి అంటే ఏంటి, ఇప్పుడు మనము తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయండి. మనము తీసుకునే నిర్ణయాలే మన నేటి పరిస్థితికి కారణము, లేబడి మన పరిస్థితికి కూడా నేడు మనము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే కారణమండి. ఇక్కడ చూస్తుంటే అతడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, అంటే ఇతర దేవతలను వెంబడించేటటువంటి ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదని అనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవడం నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, అంటే ఇతర దేవతలను వెంబడింపకూడదు అని నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నీవు గైకొనకపోవట నేను చూడగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నా విధులను నీవు గై ఆచరించకపోవటం వలన నిశ్చయముగా నీ రాజ్యాన్ని తీసివేసి నీ దాసునికి ఇచ్చేదనని సెలవిస్తున్నాడండి. నీ దాసునికి ఇచ్చేదను అని సెలవిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంట ఏమండి, అర్థమవుతున్నా? ఏం తీసుకోవట్లేదు, ఒక నిర్ణయము తీసుకోవడంలో ఏమయ్యాడండి, విఫలమయ్యాడు. ఎవరు? సొలొమోను. ఎవరు? దావీదు యొక్క కుమారుడైన సొలొమోను. మరి ఎవరికి ఇచ్చాడండి? అక్కడ మీరు చూస్తే ఇదే అధ్యాయము 30 వచనం మొదలుకుని మీరు చూస్తూ ఉంటే ఏమని ఉంటుందంటే, యెరొబాము అనేటటువంటి సొలొమోను యొక్క దాసునికి ఏమి ఇవ్వబడుతుందండి, ఆ పది గోత్రాలు ఇస్తానని దేవుడు సెలవిస్తాడు. అది ఎప్పుడు? అతని కుమారుడైన రెహబాము కాలములో అంటాడు. ఏమండి, ఇక్కడ సొలొమోను సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి రాజ్యం తీసివేస్తానంటాడు. ఇప్పుడు చూస్తే అక్కడ రెహబాము రాజైన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా కూడి వచ్చి రాజైన రెహబాము, సొలొమోను కుమారుడైన రాజైన రెహబాము యొద్ద విజ్ఞాపన చేస్తారు. ఏంటి అంటే, నీ తండ్రి మా మీద కఠిన దాసత్వము నిలిపాడు, అంటే మీ తండ్రిని మా మీద ఉంచినటువంటి భారాన్ని తెలియక చేస్తే మేము నీ తండ్రికి దాసులమైనట్టు నీకు కూడా దాసులమై ఉంటాము అని వారు సొలొమోను కుమారుడైన రెహబాము వద్దకు వచ్చి విన్నపము చేస్తే, రెహబాము ఇద్దరి దగ్గర ఆలోచన చేస్తాడండి. ఒకటి, తన తండ్రి వయసు ఉన్నటువంటి మనుషులతోనూ పెద్దవారితోనూ, రెండవది తన తోటి వయసు ఉన్నటువంటి వారితోనూ. ఏమండి, వాళ్ళు చెప్తారు పెద్దవారు, నీ తండ్రి వారి మీద కఠిన దాసత్వమును ఉంచుండగా ఆ కఠిన భారాన్ని నీవు తేలిక చేస్తే నీ తండ్రికి వాళ్ళు ఏ విధంగా అయితే సేవ చేశారో చేస్తారో చేశారో నీకు కూడా అదే విధంగా చేస్తారని ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటను అతడు తృణీకరించి తన తోటిని వారు చెప్పినటువంటి మాట, మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది కనుక మా నాన్న మీ మీద కఠిన భారాన్ని ఉంచితే నా కఠిన భారాన్ని ఇంకా కఠినము చేస్తానని కూడి వచ్చినటువంటి ఇస్రాయేలీలతో ఆదరించవలసిన రాజుగా అతడు ఆదరించవలసిన వాడై ఉంటుండగా జనులను అతడు ఏం చేస్తున్నాడండి, హింసించువాడుగా మారుతున్నాడు. ఆదరించవలసినటువంటి రాజు ఏం చేస్తున్నాడండి, అంటే రాజుకుండవలసినటువంటి రాజు చేయవలసినటువంటి కార్యాన్ని, రాజు చేయవలసినటువంటి న్యాయాన్ని అతడు జరిగించకుండా అతడు రాజు చేయవలసినటువంటి పనికి విరుద్ధంగా ఏమండి వెళుతూ వెళ్ళాయా అంటే, అక్కడ కూడా రెహబాము ఏం చేసుకున్నాడు అంటే, మొదటిసారి సొలొమోనుకు అవకాశం ఇచ్చినప్పుడు సొలొమోను పోగొట్టుకున్నాడు, ఇప్పుడు రెండోసారి రెహబాముకి దేవుడు అవకాశం ఇస్తుండగా రెహబాము కూడా ఆ అవకాశాన్ని కోల్పోయాడండి. మంచి నిర్ణయానికి బదులుగా చెడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాని వలన ఇశ్రాయేలీలు పది గోత్రాల వారు కూడా వారి మీద రాజుగా యెరొబామును నిర్ణయించుకున్నారండి. యెరొబామును ఎంచుకుని యెరొబాము ఏమో షొమ్రోను రాజధానిగా ఎంచుకుంటాడండి. ఇంతవరకు బాగానే ఉందండి. అక్కడ మీరు చూస్తే ఒకటి రాజులు 11వ అధ్యాయంలో దేవుడు అబియా ప్రవక్త ద్వారా, ఏమండి అబియా ప్రవక్త ఒక ప్రవక్త ద్వారా
యరొబాముకు సెలవిస్తాడు. ఏమనంటే, నీవు దావీదు నా ఎడల యథార్థముగా నడిచినట్లు నీవును నా ఎడల యథార్థముగా నడిచి నా కట్టడలను నా ఆజ్ఞలను నీవు గైకొంటే ఏ విధంగా ఇదే దావీదు వంశాన్ని లేకపోతే స్థిరపరిచాను, దావీదును స్థిరపరిచాను, అలాగే నిన్ను స్థిరపరుస్తానని అక్కడ దేవుడు యరొబాముకు వాగ్దానం చేసినప్పటికీ యరొబాము కూడా భయముతో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడని, ఏటేటా పస్కా పండుగకు ఇస్రాయేలీలు యెరూషలేమునకు వెళుతూ ఉంటే వీళ్ళ యొక్క మనసులు మరలా ఎవరి వైపు తిరుగుతాయండి? దావీదు వంశీయుల తట్టు తిరిగి మరలా రాజ్యము దావీదు వంశస్థులను అవుతుందని అతడు ఊహించి అతడు ఏం చేశాడండి? దానిలోనూ ఇంకొక చోటను ఒక దూడను పెట్టి ఇస్రాయేలైన మిమ్మును ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చిన దేవతలు ఇవే అంటాడండి. అంటే ఇక్కడ కూడా యరొబాము కూడా ఏం చేశాడండి? ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. తద్వారా ఏమైపోయిందండి? తన తర్వాత తన తరములకు రావాల్సిన దగ్గరటువంటి లేకపోతే తన తర్వాత తన తరములకు దక్కపరిచినటువంటి ఆ యొక్క సింహాసన పీఠము వారి తరముల వారికి కాకుండా పోయిందండి. కేవలం ఎందువలన? ఒక తప్పుడు నిర్ణయము వలన. కాబట్టి నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవండి. మరలా మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే విశ్వాసులైన మనము ఎవరమంటండి? రాజులమ్మును యాజకులమ్మునై ఉన్నాము అంటాడు. అంటే మనల్ని రాజులు అంటున్నాడా లేదా? రాజులు అంటే మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన మీదనే కాకుండా మన తరాల మీదనే ప్రభావాలు చూపిస్తాయండి. అంత మాత్రమే కాకుండా మన పక్క వారి మీద కూడా చూపిస్తాయండి. కాబట్టి మనము తీసుకున్నటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులమైన మనము రోజుకి క్రైస్తవులైన మనమే అని కాదండి, ఈ భూలోకంలోనికి వచ్చిన ప్రతి వారు కూడా ఏమండి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. బాలుడి దగ్గర వయసులో నుండే, పసి వయసులో నుండే పిల్లలు మారం చేస్తూ ఉంటారు. కావాలి అంటే అది కావాల్సిందే, ఐస్ క్రీమే కానివ్వండి, చాక్లెటే కానివ్వండి, తిను బండారాలే కానివ్వండి. ఏమండి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, నాకు ఇది కావాలి, నువ్వు తెస్తావా తేవా, మొరపెడతారండి లేరా పిల్లలు? అంటే వాళ్ళు ఒక నిర్ణయం, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా? నిర్ణయాలు తీసుకుంటుంటారు అనేకమైన, కానీ అవి మంచివా చెడువా అనే వివేచన మనకు ఉండాలండి. క్రైస్తవులమైన మనము ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్తే అబ్రహాముతోటి దేవుడు చేసినటువంటి నిబంధన, అబ్రహాము ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయండి. 12వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ ఏమంటండి, నేను నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించేదను అంటాడండి. తర్వాత ఏమంటాడండి, నిన్ను దీవించి వాణ్ణి నేను దీవించేదను, నిన్ను దూషించి వాణ్ణి నేను శపించదను అంటాడండి. అంటే అబ్రహాము ఎలా ఉన్నాడండి? ఒక కులమానముగా ఉన్నాడు, అవునా కాదండి? నిన్ను ఆదరించు వారిని, నిన్ను దీవించు వారిని నేను ఏం చేస్తానంటున్నాడండి? తిరిగి ఆదరిస్తాను, దీవిస్తాను. అలాగే నిన్ను దూషించు వారిని నేను ఏం చేస్తానంటున్నాడండి? శ్రమల పాలు చేస్తాను అంటున్నాడు. లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అండి. ఇప్పుడు అంటే ఏంటి, ఇతరులు అబ్రహామును ఏ విధంగా చూస్తున్నారో నేను కూడా వాళ్ళని అదే విధంగా చూస్తానని అబ్రహామును ఒక కులమానంగా పెట్టి ఉంటుండగా అబ్రహాము సంతానమైన మనలను కూడా దేవుడు ఒక కులమానంగా పెట్టాడండి. ఏమండి, ఇతరుల ఎడల మనము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా మన వంశస్థులను ఏమండి మన చుట్టుపక్కల ఉన్న వారిని ఏం చేస్తాయండి? ప్రభావితం చేస్తాయి. అది మనం గుర్తెరగాలండి. మనం క్రైస్తవులంగా ఏ పని చేస్తున్నప్పటికీ ఇతరులు మన పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మనము ఏ విధంగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నాము అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడండి. ఈ లోకవాది అయినటువంటి వాడు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఏమని, నా సింహాసనము దేవుని సింహాసనము కంటే ఎందుకు తక్కువదిగా ఉండాలి అన్నాడండి. ఉండాలని ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆలోచన అతనికి రావడము తోడనే దేవుడు అతను అక్కడి నుంచి పడవేశాడని ఉంటుందండి. ఒక ఆలోచన వచ్చింది వాడికి, నా సింహాసనము దేవుని సింహాసనము కంటే ఎందుకు తక్కువగా ఉండాలి. అక్కడ అతడేం కోల్పోయాడండి? వివేచన. నన్ను సృజించిన వాడు అనేది, నా సృష్టికర్త అనేది వాడు ఏం చేశాడండి? మర్చిపోయాడు. తీసుకున్నాడు ఏమని, నా సింహాసనము దేవుని సింహాసనం కంటే ఎందుకు తక్కువగా ఉండాలి. ఏమండి, అంతే వాడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. అలాగే ఈ రోజున మన ఆలోచనల్లో దేవుని రాజ్య సంబంధమైనవిగా ఉండాలి. ఎలా ఉండాలండి? అందుకనే అంటాడు
మత్తయి సువార్త 4:17 ప్రభువారు సువార్త ప్రకటన ఎలా చేశారు అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడి. మారు మనస్సు ఏ నూతనపరచబడాలంటండి, మన మనస్సు నూతనపరచబడాలంటండి. ఎందుకని, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక అంటాడండి. అంటే క్రైస్తవులమైన మనలను అంటే లేకపోతే క్రీస్తుని అంగీకరించిన మనము మనం ఏం చేయాలంటండి, మన నిర్ణయాలను మనం ఏం చేసుకోవాలంటండి, సరిచూసుకోవాలంటండి. అవి దేవుని రాజ్య సంబంధమైనవిగా ఉన్నాయా లేవా. మరి ముఖ్యంగా మనము చూసుకుంటే, మీరు ఈ లోకంలో ఉన్నప్పటికీ మీలో లోకము ఉండకూడదు అంటాడండి. అసలు లోకంలో ఏముంది, మనలో ఏమి ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు? లోకంలో ఏముందండి, కరప్షన్ అంటాం, భ్రష్టత్వం అంటాం, ఏమండి ఎన్ని పదజాలాలు ఉపయోగించినాను చివరికి తెలియదు ఒకటే, అది ఆశ. ఏంటిదండి ఆశ? లోకంలో ఏముందండి, ఆ ఆశ ఉంది. ఆ ఆశ మానవుని చేత అనేక పనులను చేయిస్తుంటుంది. అంటే మానవుడు దేనికి బానిసండి, ఆశ. కాబట్టి ప్రభువారు ఏమంటాడండి, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. అంటే ఏంటంటే ఆత్మఫలములు అంటాం. ఆత్మఫలములలో ఒక ఫలము ఏంటిది అంటే ఆశ, నిబ్బరం అండి. ఆశను ఏం చేయాలంటండి, సెల్ఫ్ కంట్రోల్ అంటాం ఆంగ్లంలో. ఆశను ఏం చేసుకోవాలంటండి, త్రొక్కి పట్టాలి, లేకపోతే ఆశను చిదిమేసుకోవాలి. ఉండొచ్చండి, కానీ అది ఆశ, దురాశలు మనకు సంబంధించినటువంటివి. అవేమంటామండి, దురాశలు అంటాం. ఏమంటామండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే రోమిల రాసిన పత్రిక 3:24 క్లియర్ కట్గా చెప్తాడండి. ఏంటి అంటే, మనము మన హృదయములోని దురాశల వలన ఈడ్వబడుచు మన యొక్క శరీరములను ఏం చేసుకుంటున్నామంటండి, పరస్పరము అవమానపరుచుకుంటున్నాము అంటాడు. ఏమండి, ఏం చేయబడుతున్నామంటండి, మన హృదయములోని దురాశల చేత మనము ఈడ్వబడుచు ఏం చేసుకుంటున్నామంటే మన శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటున్నాము అంటున్నాడు. అంటే ఏంటి, చెడు నిర్ణయాలు తీసుకుంటు మనము మన దేహాన్ని ఏం చేసుకుంటున్నామండి, అపవిత్రపరుచుకుంటున్నాము. లేదు, సరైన నిర్ణయాలు తీసుకుంటుంటే మనము ఎలాగవుతున్నామండి, వెలుగు సంబంధులము అవుతున్నాము. దేవుడు ఏమై ఉన్నాడండి, వెలుగై ఉన్నాడు. అంటే ఏంటండి, చెడు నిర్ణయాలు తీసుకుని మన దేహాన్ని మనం అపవిత్రపరచుకుంటున్నామంటే ఏంటండి, చీకటికి మన హృదయ మన యొక్క దేహాలలోకి చోటు ఇస్తున్నాం. అందుకని అంటాడు యాకోబు రాసిన పత్రిక 3:2, ఎవడైనను త మాట ఎందు లోపము లేని వాడైతే వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునగల శక్తిమంతుడవుతాడు. ఎప్పుడండి, మాట ఎందు లోపము లేనివాడు, మాట ఎందు లోపము ఉన్నది అంటే ఎలా, అంటే ఏముందండి అక్కడ, లోపము ఉంది. ఆ లోపము ఏం చేస్తుందండి, మానవుణ్ణి అపవిత్రపరుస్తుంది. అంటే ఏంటండి, ఈ లోకవాదికి తలుపు తెరుస్తున్నాము. ఈ లోకవాదికి లేదు, మంచి నిర్ణయాలు తీసుకుని ఈ లోకవాదికి తలుపులు మూసివేస్తున్నాము. అంటే మనం ఏం చేసుకుంటున్నామండి, వెలుగు సంబంధులముగా అవుతున్నాము, లేకపోతే జీవ సంబంధులము అవుతున్నాము. ఎటువంటి వారం అవుతున్నామండి, జీవ సంబంధం. యోహాను సువార్త 3:4 చూసుకుంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఏంటండి, మనము తీసుకున్నటువంటి నిర్ణయాలే, నేడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలే మనము మనలను వెలుగుగాను చీకటిగాను చేస్తున్నాయి అండి. అంటే ఏంటండి, మనము తీసుకున్నటువంటి నిర్ణయాలే మనములను చీకటి రాజ్యానికి, దేవుని రాజ్యానికి ఏం చేస్తున్నాయండి, సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి, ఏర్పరుస్తున్నాయని. అలాగే మనము చూసుకుంటే ఇంకొక అతను వ్యక్తి ఉన్నాడండి, సౌలు. ఇంకొక వ్యక్తి పేరు ఏంటండి, సౌలు. ఈ సౌలు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రవక్త అయిన సమూయేలు యొక్క మాటలను ఏం చేశాడండి, తృణీకరించాడు. మీరు ఎప్పుడైతే అక్కడ నుండి వచ్చారు, ఐగుప్తుని బయటికి వచ్చినప్పుడు అమాలేకీయులు మీతో యుద్ధం చేయడానికి వచ్చారు, ఎవరితోటండి, యూదులతోటి, యూదుల మీదకి ఏం చేయాలండి, యుద్ధానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఈ భూమి మీద ఉండకుండా వాళ్ళందరినీ నీవు అని సమూయేలు సౌలుకు చెప్తే సౌలు వెళ్తాడండి అమాలేకులను చంపడానికి. ఏమండి, కానీ ఏం చేస్తాడండి, ఆ శపించబడినటువంటి వాటిలో ఉన్నటువంటి మంచి పశువులను, మంచి పశు కండ పుష్టి కలిగినటువంటి ఆ యొక్క పశువులను తోలుకొని గిల్గాలుకు వస్తాడండి. సమూయేలు వచ్చి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చావా అంటే, నేను బాగా నెరవేర్చాను అంటాడండి. మరి నువ్వు బాగా నెరవేరుస్తే నాకు వినపడుచున్నటువంటి యొక్క పశువుల అరుపులు ఎక్కడివి అంటాడండి, ఎక్కడివి అంటే ఇది నీ దేవునికి, అక్కడ మన దేవుని కూడా అనడండి, అక్కడ
సౌలు. ఇవి నీ దేవునికి అంటే సమూయేలు యొక్క దేవునికే కానీ దేవుడు సౌలు దేవుడు కాదా అండి, ఇశ్రాయేలులో దేవుడు కాదా? ఇవి నీ దేవునికి బలి ఇవ్వడానికి జనులు తీసుకొచ్చారంటే నేను తీసుకొచ్చాను కూడా అంటే అంటే బాధ్యత రాజుగా బాధ్యతను ఒప్పుకుంటున్నాడా, బాధ్యతను తృణీకరిస్తున్నాడా? తృణీకరిస్తున్నాడండి. కాబట్టి ఏమంటాడండి సౌలు, నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు, నీ యొద్ద నుండి నీ రాజ్యంలో తీసివేసి దేవుడు నీకంటే యథార్థపరుడైన వానికి నేను ఇచ్చి ఉన్నానని చెప్తాడండి. అంటే సౌలు అక్కడ ఏం చేశాడండి, ఇంకా మీరు క్లియర్గా చదివితే అతన్ని వెంబడించినటువంటి జనులకు భయపడి జనుల యొక్క మాటకు అతడు ఏం చేస్తాడండి, విధేయుడవుతాడు లేకపోతే తల వంచుతాడు. అంటే ఏం చేసుకున్నాడు అంటే దేవునికి పైన మానవులను హెచ్చించాడు. అంటే ఏం చేశాడండి, తన మనసులో దేవునికి చోటిచ్చాడా? లేదండి. అంటే ఏం చేశాడు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన అక్కడ సౌలు యొక్క రాజ్యము తన తర్వాత తన కొడుకైన యోనాతానుకు రావాల్సి ఉంటుండగా ఆ రాజ్యము అతని నుండి తీసివేసి దావీదుకు ఇవ్వబడిందని మనము లేఖనాల్లో చూస్తున్నామండి. అంటే ఏంటి, సౌలు తీసుకున్న ఒక నిర్ణయం వలన తన తర్వాత తన తరములకు రావాల్సినటువంటి సింహాసనమును అతడు కోల్పోయాడండి. కానీ అదే దావీదును చూస్తే దావీదు తాను యథార్థపరుడుగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉండి ఏమండి తన తర్వాత తన సింహాసనంను సొలొమోనుకి ఇచ్చాడు, సొలొమోను తర్వాత రెహబాముకు ఒక గోత్రంను ఇచ్చాడు దేవుడు అండి. పూర్తిగా దావీదు నుండి రాజ్యాన్ని కొట్టివేయలేదండి. వారు దేవుని వెంబడించి యథార్థపరుగా దావీదు వెంబడించినట్టుగా దేవుని వెంబడించకపోయినప్పటికీ దావీదు యొక్క వంశస్థులు ఆయన వారి యొద్ద నుండి ముందు దావీదును బట్టి వారికి ఒక గోత్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అంటే మన దేవుడు ఎలా కనపడుతున్నాడు, కరుణ గల దేవుడిగా తను తాను బయలుపరుచుకుంటున్నాడండి. నీవు సేవ చేస్తే యథార్థంగా నీవు ఒక రాజుగా నువ్వు చేయవలసినటువంటి పనులను నువ్వు చేయవలసినటువంటి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలను మనము తీసుకుంటే మన తర్వాత మన తరము వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి చిత్తను మనము వదిలేయచ్చండి. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమందే అంటే మనము తీసినటువంటి నిర్ణయాలే మన తర్వాత మన భావితరాలకు కూడా ఉపయోగపడతాయండి. ప్రార్థన చేసి ముగించుకుందామండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమర్శి సంపుడమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవా, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి బంధంలో వేలాది దూతుల గాన ప్రతి గానం చేత నిత్యము స్తుతింపబడినటువంటి వాడు అనువాడవును ఉన్నవాడవునటువంటి దేవా, ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సోదరి సోదరి మన్నలను పరమతని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా తండ్రి, నా దేవా, నా రక్షణదుర్గమా, నా శైలమ, నా కోట, నా బలమైనటువంటి దేవా, మేము మీ అందరూ స్థిరపడి మంచి నిర్ణయాలు తీసుకుని మా భావితరాలకు పరమతని మంచి మార్గం వేసేవారంగా దావీదులాగా ఉండనట్లుగా మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేసి సకల ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పాపిని వెతికిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెతికిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి
సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ క్షేమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కొగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ